హలో చంద్రశేఖర్ అన్న, ఈరోజు పిఠల మోహన్ అన్న కూడా సార్ పిఠల మోహన్ అన్న గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 136 నేరెడ్మెట్ డివిజన్ నుంచి మరి మరియమ్మ చాకో గారి డివిజన్ నుంచి నిలబడ్డారు. మరి వారి గురించి మీకు తెలుసు, బండి రాజు వెనకకు తీసుకో, బండి రాజు బండి వెనకకు తీసుకోమని చెప్పు. ఈరోజు మరి 2009లో కూడా మీరు మరియమ్మ చాకోని ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపించారు. మరి వారు అప్పుడు చక్కటి అభివృద్ధి చేసినారు. మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మీ అందరు ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరుమణులతోటి 1వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మరియమ్మ చాకోకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము. మరి అలాగే ఇప్పుడు కార్పొరేటర్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ మరియమ్మ చాకో గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనం గౌరవనీయులైన మన ఎంపీ రవీంద్ర అన్న గారికి మళ్ళీ మరి మన మల్కాజిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీధర్ అన్న గారికి మళ్ళీ కాంగ్రెస్ 136 డివిజన్ మన మల్కాజిగిరి నీరడ్మెట్ మన కార్యకర్తలకి ప్రజలకి అందరి సోదరి మనులకి అందరికి ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 136 డివిజన్ ఈ 136 డివిజన్ లో మన 2009లో నాకు ఓటే కాంగ్రెస్ తరఫు నుంచి ఓటేసి గెలిపించినాను. మళ్ళీ 2014 వరకు మంచిగా సేవ చేసినాను. మరి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మళ్ళీ పార్క్ కానీ అన్ని చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ అవసరం మళ్ళీ మనం ఎంపీ అన్నగారు శ్రీధర్ అన్నగారు నాకు ఈ అవసరం ఇచ్చాను. మీరందరూ నాకు చేకూరుతుకు ఓటేసి మళ్ళీ గెలిపించాలని కోరుతున్నాను. మళ్ళీ ఏమేమి పెండింగ్ ఉందో అదన్నీ మన ఎంపీ అన్నగారితో మళ్ళీ శ్రీధర్ అన్నగారితో మన కాంగ్రెస్ ప్రభుత్వంతో అందరితో చెప్పేసి మళ్ళీ వర్క్ సైన్యం చేయిస్తాను కోరుతున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు మళ్ళీ మన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి చంద్రశేఖర్ అన్న గారు బీజేపీ నుంచి మీకు తెలుసు వారు సేవలు ఎన్నో అందించారు రాజకీయంగా. మరి ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారికి మేము స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి మరియమ్మ సోదరిమణి గెలిపించాలని బీజేపీ పార్టీ నుంచి అన్నా మేము ఉన్నాము, మేము మరియమ్మ చాక చాలా మంచి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని కార్పొరేటర్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సోదరుడు పార్టీ నుంచి జాయిన్ అవుతుంది, నా భుజస్కంధాలపై వేసి మరియమ్మని గెలిపిస్తా అని చెప్పడం జరిగింది. మరి అందరు కూడా చప్పట్లతోటి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు ఎప్పుడెప్పుడు గలంతో వినిపిస్తారని ఎదురు చూస్తున్న వారు అందరికీ కూడా మన టైగర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించే గొంతు మరి ఈరోజు మరి ఇప్పుడు పెద్దల ఎంపీ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
మరి ప్రశ్నించే గొంతు మీకు తెలుసు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూ ముందుకు సాగే పెద్దలు ఎంపీ గారు ప్రసంగిస్తారు. మిత్రులారా, ఈరోజు నేరెడ్మెట్ డివిజన్ లో మా మల్కాజ్ గారి నియోజకవర్గ శాసనసభ ఇన్ఛార్జ్ సోదరుడు శ్రీధర్ నుంచి శ్రీధర్ ఆధ్వర్యంలో మీరందరు ఇక్కడ ఈ సభ ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి మీరు మరియమ్మ చాకోకు మద్దతు పలికినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ ప్రజలకు ఏది మేలు, ఎవరికి ఓటేస్తే పేద ప్రజల తరఫున మాట్లాడతారు, ఎవరికి ఓటేస్తే ఆర్కేపురం చెరువు పనులైతాయి, ఎవరికి ఓటేస్తే డిఫెన్స్ కాలనీలో డ్రైనేజ్ వస్తుంది, ఎవరికి ఓటేస్తే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసనకు బలవుతున్న సమస్య పరిష్కారం అవుతుంది, ఎవరికి ఓటేస్తే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఎవరికి ఓటేస్తే మీ చదువుకున్న పిల్లలకు నౌకరు వస్తుంది, ఎవరికి ఓటేస్తే మన వరదల్లో మునిగిన పేదోళ్లకు 10,000 రూపాయలు వస్తాయో మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అభ్యర్థిని మార్చింది? పాతోళ్ళు అందరికీ టికెట్లు ఇస్తామన్నారు కదా, నేను అడుగుతున్న కేటీఆర్ ను సూటిగా మరెందుకు నేరేంబెట్లో మీ పాత టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చి కొత్త ముఖాన్ని తీసుకొచ్చినామంటే ఇక్కడనే టీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్టయింది. మీ పాత అభ్యర్థిని పెట్టుకొని బస్తీలకు పోతే మా ఆడపడుచులు చాటలు పొరకాటలతో కొడతారని గుర్తించి మీ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఉన్న అభ్యర్థిని మార్చడం జరిగింది. ఇవాళ అదే కాదు, ఈ నేరెడ్మెట్ ప్రాంతంలో యాప్రాల్కు సంబంధించిన ప్రజలు, పౌరుషం ఉన్నోళ్ళు యాప్రాల్ గడ్డ మీద ఈ ఎమ్మెల్యేను అంగిబట్టి నించోబెట్టి మోకాళ్ళ మీద కూసోబెట్టి గుంజీలు తీపిచ్చారు. ఎందుకు తీపిచ్చారో మీకు తెలుసు కదా, గత ఎన్నికలల్లో యాప్రాల్ రోడ్డును అద్దమూలు చేస్తా అని చెప్పాను. బిడ్డ ఈ అటోలో నీ ముఖం చూసుకుందరా అని చెప్పి మోకాళ్ళంతా గుంటలు ఉన్న కాడ ఎమ్మెల్యేను ఉండబెట్టారు. అంటే ఇక్కడ ప్రజలు ఎంత చైతన్యవంతులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మరి అలాంటి చైతన్యవంతమైన ఈ నేరెడ్మెట్లో మరియమ్మ చాకోను మీరు మళ్ళొక్కసారి గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్పొరేషన్లో కొట్లాడి ఈ ప్రాంత ప్రజల తరఫున పనిచేయడానికి తను సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, రెండు పార్టీలు, అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ భారతీయ జూటా పార్టీ, రెండు కలిసి దొమ్మీలు మొదలు పెట్టాయి. అమాయకులను కడుపులో కొడవాలంటే 4 రౌడీలు చౌరస్తలు కూర్చొని ఒకరినొకడు కొట్టినట్టు చేసి సినిమాలలో చూపించినట్టుగా దొమ్మి కల్పించి దొమ్మిలో అమాయకులను కొడిసేస్తే పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసు కట్టాలనో తెలియక దొమ్మిలో చచ్చిపోయిందని చెప్పి కేసులు మూపించేది సినిమాలను చూపిస్తాం. ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం ఒక పక్కన, బీజేపీ ఇంకో పక్కన చేరి ఇవాళ దొమ్మి సృష్టిస్తుండ్రు. ఒకడంటాడు దార్ సలాంను కూలగొడతాను, ఇంకోడంటాడు పివి నరసింహారావు ఎన్టీఆర్ ఘాట్లను కూలగొడతామని. అసలు వీళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అన్నం తింటుండ్రా? 20 ఏళ్లల్లో ఏ ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేకుండా హిందువులు ముస్లింలు కలిసికట్టుగా కష్టపడి తమ పిల్లల్ని చదివించుకొని తమ బతుకులు బాగు చేసుకుంటుంటే 4 ఓట్ల కోసం ఇంత చిల్లర నీచ రాజకీయం చేయడానికి ఇవాళ బీజేపీ ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి ఇవాళ ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రజలను మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల పరంగా విడగొట్టాలని చూస్తూ ఇవాళ ఈ మత చిచ్చు రేపకపోతే కేసీఆర్ చెప్పిన 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిండు? ఒకవేళ 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన యాప్రాలకు
మన నేరగ్మెట్ డివిజన్కి 500 కోట్లు రావాలి. 500 కోట్లు ఒకవేళ మన కోటాలో వస్తే యాప్రాల్లో రోడ్ ఎందుకు వేయలే, డిఫెన్స్ కాలనీలో డ్రైనేజ్ ఎందుకు పూర్తి చేయలే, ఆర్కేపురం చెరువులో మీరు బ్యూటిఫికేషన్ ఎందుకు చేయాలి, ఖర్చు పూర్తి ఇంత మట్టి పోసి కబ్జాలు పెట్టుకున్న కాడికి పెట్టుకొని మిగిలిన కాడికి అట్లించి పెట్టారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చర్చ జరగొద్దని మన టిఆర్ఎస్ పందికొక్కులు వరదలు మునిగిపోయిన వాళ్లకు, బురదలు కూరుకుపోయిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 650 కోట్లు ఇచ్చినామంటే 400 కోట్లు ఈ పందికొక్కులు మెక్కి 10,000 లో 5,000 కమిషన్లు కొట్టిన సన్నాసులను ఇవాళ ఆడోళ్ళు చీపుర్లతో కొట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని పక్కన పెట్టనికనే ఇవాళ హిందూ ముస్లింల పంచాయతీ పట్టుకొచ్చారు. నేను అడుగుతున్న దారుసలాం ఈ నేమ్లు లేదా, బండి సంజయ్కి తెలియదా ఎందుకు ఇన్ని రోజులు ముచ్చట మాట్లాడలే, ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీ పివి నరసింహారావు గురించి ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు మాట్లాడుతుండవు? ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం బీజేపీలకు బీహార్లో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో యూపీలో మహారాష్ట్రలో సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద మైనార్టీలను నిలబెట్టి మైనార్టీ ఓట్లను చీల్చి పరోక్షంగా నరేంద్ర మోడీకి సహకరించిన సంగతి మైనార్టీ సోదరులు గుర్తించడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ మళ్ళా మత విద్వేషాలు రెచ్చగొడితే హిందువులు ముస్లింలు ఒడుచుకుంటే ఆ పక్క 10 మంది ఈ పక్కన 10 మంది చచ్చిపోతే ఇక్కడ మోడీకి లాభం, అక్కడ ఎంఐఎంఓకి లాభం. వీళ్ళిద్దరు కలిసి చాకచక్యంగా ఈ దొంగ పని చేస్తుంటే కేసీఆర్ కూడా ఊర్లో పెళ్ళి అంటే కుక్కలకంత సందడే అన్నట్టు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే వీని దోపిడీ గురించి ఎవరు మాట్లాడాడు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పన్నాగం మండుతుంది. నేను క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందూ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనం ప్రశాంతంగా బతకాలనా లేదా ఆలోచన చేయండి. కర్ఫ్యూ లేని నగరం ఉండాలనా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం పొయ్య రోగం వచ్చింది, ఏం మాయ రోగం వచ్చింది ఎంఐఎంకు మోడీ పార్టీకి, ఇవాళ ప్రజల మధ్యలో చిచ్చు పెడుతుండ్రు అని చెప్పి నేను అడుగుతున్నా. పొద్దులేతే ఒక్కటే భారతం మారుతుడు, ఓడి సర్జికల్ సైక్ అంటాడు, ఇంకోడిని దమ్ముంటే రారా అంటాడు. అసలు వీళ్ళని తీసుకొచ్చేనన్న కరెంటు పోలు కట్టి 4 కరెంటు శాఖలు ఇస్తే తప్ప వీళ్ళకు తిక్క కుదిరేటట్లేదు. 7 ఏళ్ళ నుంచి మోడీ ఉన్నాడు, ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు ఉంటే నీకు శాత కాలేదా పట్టుకోనికే? నువ్వు చెప్పినావు మేఘాల మధ్యలోకెళ్ళి పోయి పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చినాను, మేఘాల సాటనంగా దాచుకొని పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చిన మనగాడివే అయితే మోడీ ఎందుకు ఓల్డ్ సిటీలో ఎవడో నీ దేశంగానోడు పాకిస్తానోడు బంగ్లాదేశ్డో ఉంటే 7 ఏళ్లలో ఒక్కన్నా నువ్వు ఎందుకు పట్టుకోలే? ఇవాళ చిల్లర పంచాయతీ తెచ్చి ప్రశాంతంగా బతుకుతున్న ఈ నగరంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ నగరంలో అంతర్జాతీయ స్థాయికి ఐటీ కంపెనీలు వచ్చి, ఎయిర్పోర్ట్ వచ్చి, ఔటర్ రింగ్ రోడ్ వచ్చి, పివి నరసింహారావు బ్రిడ్జ్ వచ్చి, మెట్రో రైలు వచ్చి, గోదావరి జలాలు వచ్చి, కృష్ణా జలాలు వచ్చి, ఫార్మా కంపెనీలు వచ్చి, ఐటీ కంపెనీలు వచ్చి, 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిన పని కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇద్దరు ముగ్గురు సన్నాసులు కలిసి ఓట్ల కోసం మత చిత్తు లేపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్లో ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఎందుకు కేసీఆర్ వీటిని ప్రోత్సహిస్తాడు, ఎందుకు కేసీఆర్ మీడియాలో ఆ చిల్లర తిట్లు చిల్లర పంచాయతీలు చూపిస్తారంటే కేసీఆర్ దోపిడీ దొంగతనం, ఆయన కొడుకు అసమర్థత, వాళ్ళు చేయని పని, 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోతాయని అడుగుతామని చెప్పి ఈ చిల్లర పంచాయతీలు అన్నీ పెడుతున్నాను. కాబట్టి ఇవాళ ఆలోచన చేసి ఖచ్చితంగా మళ్ళా నన్ను ప్రశ్నించే గొంతని దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు పంపిస్తే మీ తరఫున పార్లమెంట్లో కడుపులో పేగుల దగ్గర వరకు కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మున్సిపల్ కార్పొరేషన్ పోతే ఆ పక్కన 100 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, 50 మంది ఎంఐఎంఓలు, 50 మంది వాళ్ళెవాళ్ళు 200 మంది మొత్తం ఒక పక్కన కూసుంటే నేను ఒక్కనే ఒక పక్కన కూసోవాల్సి వస్తుంది. నేను అయినా వెనక్కి తగ్గకుండా మీరు అండగా ఉన్నారు, మీరు ఆశీర్వదించి పంపించరు, 200 మంది ఒక్క దిక్కు కూర్చున్నా ఒక్కని కూర్చొని వంగబెట్టి గుద్ది మన ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నా. కానీ అదే ఒక 25-30 మంది కార్పొరేటర్లను ఇప్పుడు నన్ను బలోపేతం చేయడానికి, నాకు తోడుగా ఉండడానికి, నన్ను బలపరచడానికి ఒక 25-30 మంది కార్పొరేటర్లను
నాకు చేతికిస్తే అద్భుతాలు చేసి చూపిస్తా, హైదరాబాద్ అభివృద్ధి జరిగేటట్టు చూపిస్తా, పేదోళ్ళ ఇండ్ల కోసం, 10,000 రూపాయల కోసం, కరెంటు కోసం, నీళ్ల కోసం, రోడ్ల కోసం, మన డంపింగ్ యార్డ్ తరలింపు కోసం, మన డిఫెన్స్ కాలనీలో సైడ్ లైన్ల కోసం కొట్లాడే బాధ్యత నాది. కాబట్టి సోదరులారా, ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు వాళ్ళు చేసే ఈ చిల్లరమల్లర పంచాయతీలు వడకండి. వాళ్ళు ఇద్దరు ధైర్యం ఒక్కటే, ఒకటి దేశంలో మొత్తం ప్రభుత్వం ఉంది, ఇంకోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. 7 ఏళ్ల నుంచి ఒక ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఇక వాళ్ళ దగ్గర మూటలు ఉన్నాయా, లారీలలో మోసుకుపోయేటి అన్నీ ఉన్నాయి. వాళ్ళ ధైర్యం కాదే, ఏమవుతుంది, సీకట్లు వస్తాం, ఓటుకు 10,000 ఇస్తాం, కొనుక్కుంటాం, మళ్ళీ గద్దెని ఎక్కుతాం అని అనుకుంటారు. నేను కూడా అదే చెప్తున్నా మిత్రులారా, ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోండి, కీసలల్లో కార్లల్లో ఏమని ఉంటే అది కూడా తీసుకోరి. అంగిలాగు గట్టిగా ఉంటే లైట్ కింద చూసి అది కూడా అంగిలాగి ఇడిపించుకోండి. ఇద్దరిని అక్కడ మలిపి ఒంగ పెట్టి పిల్లల మీద 2 వాతలు పెట్టి పంపించారు అని చెప్పి నేను చెప్తున్నా. మేము పైసలు ఇవ్వలేము, మేము పనిచేస్తాం. పనిచేసిన పేదోళ్లకు, ఒక మైనారిటీకి, ఒక మహిళకు, మరియమ్మ చాకోకు మేము టికెట్ ఇచ్చినాం. మేము చేయగలిగిన మంచి పని చేసినాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక మంచి పని చేయాల్సిన బాధ్యత మీదే. ఎవడు 10 కాదు 1,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం మరియమ్మ చాకోకు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా మిమ్మల్ని అందరు. ఎందుకంటే మంచితనాన్ని బతికించండి, పేదోళ్ళ కోసం పనిచేసే వాళ్ళని గెలిపించండి. ఇవాళ మంచితనమే చచ్చిపోయే పరిస్థితి వస్తే ఇక మనకి ఎవడు ఉండడు. మన ఇంటి ముందర కంకర కుప్ప పడ్డాడంటే ఇసుకలారి వచ్చిందంటే మేస్త్రి కంటే ముందుగాల నాదేందో చెప్పంటుండ్రు కార్పొరేటర్లు. అవునా, 10,000 వస్తే 10,000 శవాల మీద చిల్లర ఎక్క తిన్నట్టు శవాలను పిక్క తినే ఈ సన్నాసి పందికోకులు టీఆర్ఎస్ వాళ్ళు పేదోళ్ళకి చెందాల్సిన 10,000 కూడా 6,000-7,000 కమిషన్లు కొట్టిరంటే ఏం పరిస్థితి ఉన్నదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా మా ఇంటి ఆయనతోని, మీరు చదువుకున్న పిల్లలతోని ఆలోచన చేయండి, ఏం చేస్తే మంచిది, ఎవరు ప్రశాంతంగా బతకాలంటే ఎవరు కోటేయాలి. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఎవరి హయాంలో జరిగింది. చూడండి, మెట్రో రైలు ప్రారంభించిన కాడ పోయి శిలాపలకం చూడండి, ఔటర్ రింగ్ రోడ్ చూడండి, మన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూడండి, ఐటీ కంపెనీలను చూడండి, పీవీ నరసింహరావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూడండి, ఈ వేసిన రోడ్లను చూడండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవే. ఇవన్నీ చేసింది మేమే. భవిష్యత్తుగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరుల. కండువల్లి ఉంటారు రా బ్రదర్ కల్పిస్తాను.